ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించారు. కవితకు కోర్టు 15 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో తీహార్ జైలుకు తరలించడం జరిగింది. ఏప్రిల్ 1న కవిత బెయిల్ పిటిషన్పై మరోసారి విచారణ జరగనుంది. మరోవైపు కడిగిన ముత్యంలా బయటకు వస్తానని అన్నారు కవిత. కస్టడీ ముగియడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. మొత్తం 10 రోజుల పాటు కవితను ప్రశ్నించిన ఈడీ మరోసారి తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరలేదు. దీంతో కవితకు 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. దీంతో ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్పై కోర్టులో వాదనలు జరిగాయి. పిల్లలకు పరీక్షలున్నాయని కోర్టుకు వివరించారు కవిత తరఫు న్యాయవాదులు. పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు కవిత హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తిని, ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈడీ తరఫు న్యాయవాదులు. ఏప్రిల్ 1న కవిత బెయిల్ పిటిషన్పై మరోసారి విచారణ జరగనుంది. రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువెళ్తున్న క్రమంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు కవిత. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అని అన్నారు. కడిగిన ముత్యంలా బయటకొస్తానని చెప్పారు. తాను తప్పు చేయలేదని, అప్రూవర్ గా మారబోనని అన్నారు. ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడని, మరో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందని ఆరోపించారు. మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి 50 కోట్లు ఇచ్చారని ఆరోపించారు కవిత. తనపై పెట్టిన అక్రమ కేసుపై పోరాడతానని చెప్పారామె. Political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case. It is a political laundering case. It is a fabricated and false case. We will come up very clean. Jai Telangana. Jai Kajaka. Jai Telangana. Jai Telangana. Jai Telangana. తీహార్ జైల్లో కొన్ని ప్రత్యేక వస్తువులకు కోర్టు అనుమతించింది. ఇంటి భోజనం, చాప దిండు, బెడ్షీట్, దుప్పటి, పెన్ను, వైట్ పేపర్లు, పుస్తకాలు, స్లిప్పర్లు, బట్టలు, మెడిసిన్స్, నగలకు అనుమతించింది న్యాయస్థానం. మొత్తానికి ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లోనే ఉండనున్నారు కవిత.